అంటే నేను బ్యూటిఫుల్ అనే సినిమా మూడ్లో ఉన్నాను కాబట్టి చాలా నిజాలు చెప్పాలని ఇది ఉంది. దాంట్లో నెక్స్ట్ పార్ట్గా నేను ఒక ఐ వాంట్ మేక్ ఎ స్టేట్మెంట్. లోకేష్ గారు, నేను ఇందాక మీ ఫాదర్ గురించి చెప్పినట్టు సేమ్ థింగ్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ఎనెక్డోట్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎంత ఇంటెలిజెంటో నాకు తెలీదు, కానీ సోషల్ మీడియా అనేది మొత్తం 90% సూపర్ ఎదవలు ఉంటారు. దానికి నాకు ఏమాత్రం కనెక్షన్ లేదు. ఆ ఎదవల్లో నేను కూడా ఒక ఎదవ ఉన్నాను, అది కూడా చెప్తున్నాను. నాతో పాటు సోషల్ మీడియాలో నాతో కలుపుకొని 90% ఎదవలు ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు. సో నేను పప్పు అని పిలవచ్చు, చారు అని పిలవచ్చు, రకరకాల రోజు వేరే వేరే పిలవచ్చు, కానీ నా దృష్టిలో నా ఒపీనియన్లో మేము కానీ నా 90% ఎదవలు అనుకునేది ఏదైతే ఉందో అందులో 1% నిజం కూడా ఉండదని కూడా నాకు తెలుసు. కానీ కేవలం నేను ఒక ఫిల్మ్ మేకర్గా నాకున్న దానితో ఒక ఈనాడులో కార్టూన్ వస్తుంది, లేకపోతే ఎక్కడో ఒక చిన్న మేమ్ వస్తుంది, అలాంటి దాంట్లో నేను చేశాను, కానీ అంతగానో ఏమీ లేదు. అంటే వేరే 99% 90 మంది చేసిన దాంట్లో నేను కూడా ఒకనే, అంతకన్నా ఇది లేదు. బట్ ఐ నెవర్ ఇంటెండెడ్ ఇట్ యాజ్ దట్ ఈజ్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే మీరు ఒకవేళ ఎప్పుడైనా టైం ఉంటే చూడండి, మీ మీదుగా ఎంత ట్రోల్స్ ఉంటాయి నా మీద కూడా ఉంటాయి. అదే నా కెపాసిటీలో నేను ఎదవా పిచ్చి దద్దమ్మ ఇడిగిదైపోయింది ఆడి ఆడు ఆడు పిచ్చోడు అయిపోయాడు అనేది వందలు ఉంటాయి. సో ఒక వాక్ స్వాతంత్రం ఉన్నప్పుడు ఎవరు ఎవరైనా అనొచ్చు, దాంట్లో భాగంగానే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను, కానీ నాకు మీ మీద ఎటువంటి ఒక తక్కువ అభిప్రాయం లేదు. ఇది కూడా నేను మా మదర్ మీద ఒట్టేసి చెప్తున్నా. ఇది నేను పెట్టలేదు, ఇక్కడ ఎక్కడో గెట్టని వైసీపీ జనాలు ఉండొచ్చు, వాళ్ళు పెట్టారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒట్టేసి చెప్పాను. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, విఆర్ ఆల్ హై. కానీ అని చెప్పి ఆల్రెడీ చెప్పాను మా మదర్ మీద ఒకటి, నా అన్ని నిజాలు, కానీ పాటలు ఎవరు పెడుతున్నారు వాళ్ళు వేరు, వాళ్ళని నన్ను కలపద్దు. నేను అమాయకుణ్ణి, నిష్కల్మషమైన మనసు ఉన్నవాడిని. నేను వేలు పెడితే కొరకలేను. అదే సౌండ్ తగ్గించండి, ఇప్పుడు సౌండ్ తగ్గించు. ఇప్పుడు నేను ఎంత అమాయకుండంటే నోట్లో వేలు పెడితే కొరకలేను. ఇది మీరందరూ నమ్ముతున్నారా? ఎస్. మన ఎడిటర్ అన్వర్ గారు నమ్మట్లేదు. ఇక్కడ ఇటండి మా ఎడిటరు అన్వర్ గారు. నేను రష్యన్ని చూసిన తర్వాత ఆయన ఒక ఎడిట్ చేస్తాడు, నేను చూసి ఏంటి ఎలా చేసి ఉంటే ఇంక ఎలా చేయాలరా అని ఒక ఎక్స్ప్రెషన్ అవసరం. ఓకే, అది నాకు కనిపించకుండా, ఎందుకంటే మీ ఇద్దరం పక్క పక్కన కూర్చుంటాం కాబట్టి ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ నాకు కనపడదు, కాకపోతే తన బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను నిష్కల్మషమైన మనసు ఉన్న వాడిని అండి, ఈయన ఒక్కడే తల అడ్డంగా ఊపాడు. దానికి కారణం ఏంటో చెప్పండి సార్. అన్వర్ గారు, రాముడు మంచి బాలుడు సార్. అరే రాముడు మంచి బాలుడు నాకు తెలిసే, ఆర్జీవీ ఎలాంటి వాడు చెప్పాలి, కానీ రాముడు దమ్ముంటే ఆపు, ఆర్జీవీతో ఆపు. వెల్ సార్, థ్యాంక్స్ సార్ ఫర్ ద నాన్ కాంప్లిమెంట్. ఓకే, ఐ థింక్
we should end with one final song of this live stream. Naina, where is Naina?